ఇందులో మాకు ఎటువంటి అనుమానాలు కానీ తావులేదు. అది ఎలాంటి పరిస్థితుల్లో కలుస్తామంటే అందరూ మర్యాదపూర్వకంగా, ఈ రోజున కుప్పంలో కూడా మా వాళ్ళ మీద కేసులు పెడతా, కొంత ఇబ్బంది పెడతారు, జెండాలు పెట్టనివ్వట్లేదు అని చెప్పి అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఉంటే అని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా సరే మా వాళ్ళకి గౌరవం ఇవ్వని చోట నేను ముందుకు తీసుకెళ్ళలేను. అందుకని వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పెట్టుకుంటాను ఏదైనా సరే. ఓటు చీలనివ్వనన్నాను, అసలు ఆ మాట అంటానికి 151 సీట్లు ఇచ్చిన మీరు అద్భుతమైన పాలన అందిస్తే నా నోట్లోంచి ఎందుకు ఆ మాట వస్తుంది? నిజంగా ఈ రాష్ట్రానికి ఒక బలమైన యువ నాయకుడు, ఆయన పేరేంటి, వైసీపీ నాయకుడు, నాకు ఆయన పేరు పలకడం ఇష్టం లేదని చెప్పాను నేను, అందుకని మాట్లాడు. ఓ పని చేద్దాం బాబా, అలా కాదు కానీ మనందరం కలిపి ఒక మధ్య మార్గం ఎత్తుక్కుందాం. అలా వద్దు, వాళ్ళు బాధపడతారు, ఆ మాటలు వద్దు. మీరు అవెంజర్స్ చూసారా? మీరు అవెంజర్స్ సినిమాలో థానోస్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, విలన్. అతను ఏమనుకుంటాడంటే, నేను ప్రపంచానికి, మానవాళికి, విశ్వానికి మంచి చేస్తున్నాను, ఈ 5 రత్నాలు ఏవో ఉంటాయి, స్పెషల్ స్టోన్స్, 5 రాళ్ళు, 6 స్టోన్స్, ఆ 6 రాళ్ళు పెట్టుకుంటే సంపూర్ణ శక్తి వస్తే ఈ ప్రపంచాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను అనుకుంటాడు. సగానికి సగం మంది చంపేస్తాడు. ఆ థానోస్ అనేవాడు ఏంటంటే వాడి లాజిక్ చాలా కరెక్ట్గా ఉంటుంది. నేను మంచి చేస్తున్నాను కదా అంటాడు. నువ్వు మంచి అనుకుంటే ఎలా రా బాబు, మేము చెప్తాం కదా మంచి. అలాగా మన ఆంధ్ర థానోస్, వైసీపీ థానోస్, నవరత్నాలని చెప్పి మనందరినీ చంపేస్తున్నాడు, చితకబాదేస్తున్నాడు మనం. అందుకని మనం ఈ రోజు నుంచి, నా ఉద్దేశంలో, నన్ను దత్తపుత్రుడని అంటా ఉంటారు కాబట్టి నేను ఆంధ్ర థానోస్ అని నామకరణం వరకు చేస్తున్నాను. అలాగే సజ్జల గారికి కూడా, నేను రాయలసీమలో చూసింది ఒకటే, ఆధిపత్య పోరు అంటే మేము తప్ప ఇంకా మిగతా వాళ్ళు కుదరదయా? అలా కుదరదమ్మా, మార్పు వస్తుంది. ఈ రోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కళ్ళదా, ఒక మెగా ఫ్యామిలీదా తెలుగు చిత్ర పరిశ్రమ? కాదే కాదు. తెలుగు చిత్ర పరిశ్రమ కొద్దిమంది హీరోలదనా? కాదు. ఒక్క కులానిదా? కాదు. కార్తికేయన్ ఒక సినిమా వచ్చి దేశం అంతా దులిపేస్తుంది. నిఖిల్ అని ఒక హీరో. నేను మార్పు రావాలని కోరుకుంటే, ఇదే మార్పు అంటే, ఇది మాది అని అనుకోవడానికి లేదు, అందరూ రావాలి ఇక్కడికి. అలాగే జాతీయ చిత్ర పరిశ్రమ అంటే హిందీ అనుకునేవాళ్ళు కాదు, ఈ రోజున తెలుగు కూడా వెళ్ళిపోయింది ఈ రోజున. అలాగే అపార్థియుడు, వర్ణ వివక్షతో కూడిన సౌత్ ఆఫ్రికా, కేవలం శ్వేత జాతీయులే ఈ దేశాన్ని ఏలుతాం సౌత్ ఆఫ్రికాని, నల్ల జాతీయులకి లేదంటే మండేలా లాంటి ఒక మహానుభావుడు పుట్టి వర్ణ వివక్షను తీసేసి నల్ల పాలన పెట్టాడు. అలాగే మన పాలకులు కూడా, అహంకారంతో నిండిపోయిన పాలకులు కూడా, మిగతా కులాలకి, మిగతా వెనకబడ్డ వారికి మీరు స్థానం ఇచ్చే తీరాలి. అది జరుగుద్ది, సత్యం తథ్యం. అని ఆఖరి మాటగా ప్రశ్నలు తీసుకోబోయే ముందు సజ్జల గారికి కూడా చెప్తా ఉన్నాం, మీ ఆధిపత్య ధోరణి అంటే మిగతా వాళ్ళని బతకనివ్వకపోవడం. ఒక చిన్న తిరుమలలో 2 షాపులు ఉన్న మురళి దగ్గర, ఒక షాపు 2 షాపులు ఉన్న మురళి దగ్గర నుంచి ఒక కేంద్ర మంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవుతాడనుకున్న వ్యక్తి లాంటి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా మురళి టు మెగాస్టార్ మీరందరూ చేతులు కట్టుకొని ఉండాలంటే సజ్జల గారు అదే అండి ఆధిపత్య ధోరణి అంటే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు అడుగుతున్నారు కదా మేము ఆధిపత్యం ఏంటి, ఆధిపత్యం ఏంటి అని మాట్లాడతారు కదా, ఇదేనండి. మిగతా హీరోలు కూడా ఎవరికోళ్ళు స్వశక్తి వచ్చిన వాళ్ళండి. మీ ఇంటి దగ్గర దిగి నడవాలి, మీ కోటలోకి ప్రవేశించాలంటే అక్కడ దిగి నడుచుకుంటారండి. మీరు ఎంత పెద్ద హీరోలైనా సరే మా ఇంటి నివాసం ముందు నడుచుకుంటూ రావాలి, ఆ స్టేట్మెంట్ ఇదేనండి ఆధిపత్య ధోరణి అంటే. అరే ఇంత సాధించిన వాళ్ళకి, స్వశక్తి మీద ఆధారపడ్డ వాళ్ళకి, ఆత్మగౌరవంతో పెరిగిన వాళ్ళకి, వాళ్ళకే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటండి ఈ దేశంలో?